నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. బల్లికరవ మండలం వేమవరం జంట హత్యల కేసు నిందితులను అంతం చేయాలనే ఆలోచనతో వారు ప్రయాణం చేస్తున్న టవేరా వాహనాన్ని ఈ నెల 9వ తేదీన టిప్పర్ లారీతో ఢీకొట్టి దాడికి ప్రయత్నించిన వ్యక్తుల వ్యవహారం కొలికి వచ్చింది. ఈ సంఘటనపై పోలీసులు అదే రోజు హత్యాయత్నం కేసుగా నమోదు చేసి లోతుగా విచారణ చేపట్టగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు ఆదివారం పోలీసుల ముందు లొంగిపోవాలని ప్రయత్నించగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆదివారం ఆ వాతావరణం కనపడకపోవడంతో సోమవారం అద్దెంకి కోర్టులో జడ్జి ముందు లొంగిపోతున్నారని సమాచారం రాగా సోమవారం ఉదయం పోలీసులు కోర్టు ప్రాంగణంలో భారీ భద్రతను ఏర్పాటు చేయడంతో 9వ తేదీన సంఘటన జరిగిన 48 గంటలలోపు పలువురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా మరికొంతమంది లొంగిపోతారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తంగా ఉండగా సోమవారం ఉదయం దర్శి డీఎస్పీ నాగేశ్వరరావు ముందు పలువురు లొంగిపోయారు. ఎంతమంది లొంగిపోయారన్న విషయం బయటికి రానివ్వకుండా పోలీసులు గుట్టుగా ఉంచారు. వీరు లొంగిపోవడంతో కేసు కులికి వచ్చింది. సింగరకొండ వద్ద ఉన్న కేఆర్కే డిగ్రీ కళాశాలలో ఈ నెల 13వ తేదీ నుండి 15వ తేదీ వరకు విపత్తు నిర్వహణ మరియు ప్రథమ చికిత్స శిక్షణ తరగతులు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు అందరూ 3 రోజుల పాటు జరిగే కార్యక్రమాలలో పాల్గొనాలని కేఆర్కే డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వరప్రసాద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ యువత సర్వీసుల శాఖ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న శిక్షణా తరగతులను సోమవారం ప్రిన్సిపల్ వరప్రసాద్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్టేట్ రీసోర్స్ పర్సన్ అబ్దుల్ కలాం కలిసి ప్రారంభించారు. ముందుగా రెడ్ క్రాస్ సంస్థ వ్యవస్థాపకుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు విపత్తు నిర్వహణ మరియు ప్రథమ చికిత్సపై శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ వరప్రసాద్ మాట్లాడుతూ, కేఆర్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ యువత సర్వీసుల శాఖ మరియు రెడ్ క్రాస్ సంయుక్త ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ మరియు ప్రథమ చికిత్సపై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, ప్రకృతి వైపరీత్యాల వలన నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవన్నారు. రెడ్ క్రాస్ సంస్థ వారు ప్రపంచవ్యాప్తంగా 90 దేశాలలో ఉన్నారని, లైలా తుఫాన్ సమయంలో ఎంత నష్టం వచ్చిందో అందరికీ తెలిసిన విషయమని, హుదూద్ తుఫాన్ సమయంలో అధిక స్థాయిలో నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం వలన అక్కడక్కడ ఇబ్బందులు ఆస్తి నష్టం వచ్చింది తప్ప భారీ స్థాయిలో నష్టం జరగలేదని వరప్రసాద్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న విపత్తుల నిర్వహణ మరియు ప్రథమ చికిత్స శిక్షణ కార్యక్రమం మన అద్దంకిపట్నంలోని కేఆర్కే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో 13వ తేదీ అనగా సోమవారం నాడు ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఉద్దేశంగా 45 మంది యువతకు విపత్తుల నిర్వహణ మరియు ప్రథమ చికిత్సపై 3 రోజుల తర్ఫీదు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మొదటి రోజు శిక్షణలో భాగంగా విపత్తుల నిర్వహణ మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. రెండవ రోజు శిక్షణలో భాగంగా ప్రథమ చికిత్స ఆపదలో ఉండేటటువంటి జనాన్ని కాపాడడం ఎలా అనే అంశాల మీద తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. మూడవ రోజు కార్యక్రమంలో భాగంగా ఫైర్ డిపార్ట్మెంట్ వారిచే అగ్ని ప్రమాదాల నివారణ నిర్మూలన అనే అంశాల మీద వారి యొక్క డెమో ద్వారా విద్యార్థులకి తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. తదనంతరం ఈ 3 రోజుల కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకి ధృవీకరణ పత్రాలు ఇచ్చి వారికి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. మన కళాశాల సెమినార్ హాల్లో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దీనిపైన విద్యార్థులకు బాగా అవగాహన వచ్చి వాళ్ళు రేపు పొద్దున కళాశాల నుంచి బయట వెళ్ళినా కానీ, లేక ఏదైనా విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొనే దానికి ధైర్యంగా ముందుకు వచ్చి ఒక మంచి సిటిజన్ లాగా వ్యవహరించేదానికి వాళ్ళని వ్యక్తిగతంగా మౌళ్ళు చేసే ప్రక్రియలో భాగంగా ఈ నిర్వహణ సదస్సుని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది ఇట్లాంటి సదస్సులు జరిగినట్లయితే యువకులకు చక్కగా, మన దగ్గర 60% మంది మన రాష్ట్రంలో యువకులు యువజనులు ఉన్నారండి. ఈ 60% మందికి కూడా ఇట్లాంటివి తెలియపరుస్తూ ఉన్నట్లయితే ప్రభుత్వపు కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి పోయేదానికి బాగా ఉంటుంది. గతంలో మనకు చాలా విశాలమైన దూర 974 కిలోమీటర్ల కోస్ట్ ఉందండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. సముద్రపు గాలులు కానివ్వండి, లేక ఈ తుఫానులు కానివ్వండి, విరివిగా తరచుగా వస్తూ ఉంటాయి. గతంలో లైలా అనే ఒక తుఫాను వచ్చి 13,000 మంది చనిపోవడం జరిగిందండి. చాలా విషమ పరిస్థితి అది. అప్పుడు చాలా చక్కగా కొన్ని గుణపాఠాలు నేర్చుకున్న తర్వాత, ఆ తర్వాత వచ్చిన హుద్హుద్ అనే ఒక తుఫాను కార్యక్రమం కూడా వచ్చింది. అప్పుడు మన ప్రభుత్వము గతంలో నేర్చుకున్న పాఠాలని దాని నుంచి బాగా తర్బీదు పొంది
మృతుల సంఖ్యని దాదాపు 16 తగ్గించడం జరిగిందండి. అంటే హుద్హుద్ తుఫాను లో 16 మాత్రమే మరణించారు. యాక్చువల్గా మీరు గమనించండి, అంతకుముందు 13,000 చనిపోయి ఉన్నారు, 16 మాత్రమే మరణించారంటే ఎటువంటి కార్యక్రమాలని మన ప్రభుత్వం చేపట్టిందో మనం గమనించాలి. హైదరాబాద్ సర్వీసులకు 3 మస్టర్ అమలు చేసి 2 మస్టర్ ఎత్తివేయాలని, లేకపోతే దానివల్ల ప్రమాదాలు జరిగి కార్మికులపై భారం పడుతుందని ఎన్ఎంయూ యూనియన్ సెక్రటరీ శ్రీనివాసరావు అన్నారు. హైదరాబాద్ సర్వీసులకు 2 మస్టర్ ఎత్తివేయాలని కోరుతూ సోమవారం అద్దంకి ఆర్టీసీ గ్యారేజ్ ముందు ఎన్ఎంయూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన ధర్నాలో శ్రీనివాసరావు మాట్లాడుతూ 2 మస్టర్ ఎత్తివేయాలని కందుకూరు డిపోలో ఎన్ఎంయూ యూనియన్ నాయకులు వారం రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారని, వారికి మద్దతుగా రాష్ట్రంలో ఉన్న అన్ని డిపోలలో ఎన్ఎంయూ ధర్నాలు చేస్తున్నారన్నారు. ఒంగోలు రీజియన్ పరిధిలో ఉన్న అన్ని డిపోలలో కార్మికుల సమస్యలు కుప్పలు కుప్పలుగా పేరుకొని పోయాయని, అద్దకి డిపోలో టిమ్స్ పనిచేయక కండక్టర్లు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకున్న నాదుడే లేరని, టిమ్స్ లేకపోవడం వల్ల రోజుకు 5,000 నష్టం వస్తుందన్నారు. బస్సులు సరైన కండిషన్ లో లేవని, స్పేర్ పార్ట్లు కూడా అందుబాటులో లేవన్నారు. ఆర్టీసీ యాజమాన్యంకి ఆదాయం తప్ప ఎటువంటి సమస్యలు పట్టలేదని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్న పేరుతో డ్రైవర్లకు కండక్టర్లకు శిక్షణ తప్ప ఇతర సమస్యల గురించి పట్టించుకున్న వారు లేరని మండిపడ్డారు. ప్రతి బండికి 3,000, 4,000, 5,000 కనెక్షన్ తగ్గే పరిస్థితి వచ్చింది. తీరా చూస్తే లోపల టికెట్లు కూడా లేవు. ఇవాళ కాంబినేషన్ టికెట్లు కొట్టాలంటే కండక్టర్లు చాలా ఇబ్బందికి పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి దాన్ని ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో మేనేజ్మెంట్ లేదు, వెహికల్ కండిషన్ లేదు, స్పేర్ పార్ట్స్ లేవు. కానీ పై మేనేజ్మెంట్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, యాక్సిడెంట్ రేషియో తగ్గియాలండి. డ్రైవర్లకు శిక్షణ, కండక్టర్లకు శిక్షణ తరగతులు తప్ప వేరే ఆలోచన లేదు. కాబట్టి తక్షణమే అన్ని గ్యారేజీల్లో స్పేర్ పార్ట్స్ తెప్పించి సరైన మన వాహనాలకు మరమ్మతు చేయాలని, అట్లా చేయని పక్షంలో యాక్సిడెంట్ రేషియో తగ్గదు. కానీ అటు డ్రైవర్లని ఇటు కండక్టర్ని పనిపశువులు చేస్తున్నారు తప్పితే ఇటు మెకానిక్ సిబ్బందిని హైయర్ మేనేజ్మెంట్ వాటి మీద శ్రద్ధ చూపడం లేదని దానికి నిరసనగా మన రీజనల్ కమిటీ కానీ మన స్టేట్ కమిటీ కానీ ఈ 2 ఇవాళ రేపు ధర్నా కార్యక్రమం అయిపోతే వాళ్ళు ఇచ్చే పిలుపుకి మేరకి మనందరం స్పందించి దాంట్లో భాగస్వాములు కావాలని, ఇవాళ ఈ ధర్నా కార్యక్రమానికి దిగ్విజయంగా నిర్వహించినందుకు మన డిపో కమిటీ తరఫున అందరికీ అభినందనలు తెలుపుతూ, ముఖ్య ఉద్దేశం కార్మికుల ఐక్యత, అదేవిధంగా ఒకరికొకరు మద్దతు తెలుపుకోవడం. గతంలో మన డిపోలో అన్యాయంగా సస్పెండ్ చేసిన దానికి వ్యతిరేకంగా మనము నిరాహార దీక్ష చేస్తే మన ఈజియన్లోని అన్ని డిపోలు మనకు మద్దతుగా వారి డిపోలో ధర్నాలు చేయడం జరిగింది. ఈరోజు కందుకూరు డిపోలో మాస్టర్ల విషయంలో, మాస్టర్లు అంటే లాంగ్ సర్వీసులు మొత్తము ఈరోజు గవర్నమెంట్ కూర్చుని ఈ లాంగ్ సర్వీసులు ఆర్టీసీ వాళ్ళు ఎట్టు తిప్పుతున్నారు, లేబర్ యాక్ట్ అనుకూలంగా తిప్పుతున్నారా, వ్యతిరేకంగా తిప్పుతున్నారా, ఈ రోడ్ల మీద ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి ఆర్టీసీలకి అని ఒక ప్రత్యేక కమిటీ వచ్చి లాంగ్ సర్వీసులకు తిరిగే డ్రైవర్ల మొత్తాన్ని కొంత దూరం పోయిన తర్వాత ఆపి రెస్ట్ తీసుకోవాలి, ఆ తర్వాత మాత్రమే అట్లా మళ్ళీ డ్రైవర్గా పికప్ అవుతాడు అని బండ్లకి డ్రైవర్ను దించడం గతంలో ఆర్టీసీలు ఉన్నదే. అయితే ఈ మధ్య హైటెక్ విధానాల్లో భాగంగా మా డ్రైవర్లని బాగా ఇబ్బంది పెడుతూ సింగిల్ డ్రైవర్ హైదరాబాద్ పోవాలని, మనం గతంలో ఇక్కడ డబుల్ డ్రైవర్లు తీసేస్తాము సింగిల్ అంటే మనము ఈ డిపోలో ఒక పెద్ద యాక్సిడెంట్ చేసి ఇటువంటి పరిస్థితుల్లో సింగిల్ డ్రైవర్ని మేము ఒప్పుకోమని చెప్పి అది ఆపించడం జరిగింది. యాభైవ జాతీయ గ్రంథాలయ స్వర్ణోత్సవ వేడుకలు ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అద్దంకిలోని గ్రంథాలయంలో జరుగుతాయని, ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్నారని గ్రంథాలయం అధికారి రమేష్ బాబు తెలిపారు. సోమవారం అద్దంకి గ్రంథాలయంలో మీడియాతో రమేష్ బాబు మాట్లాడుతూ 14వ తేదీన గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభం, 15వ తేదీన పుస్తక ప్రదర్శన, 16వ తేదీన వ్యాసరచన పోటీలు, 17వ తేదీన వక్తృత్వ పోటీలు, 18వ తేదీన ఆటల పోటీలు,
పంతొమ్మిదవ తేదీన మహిళా దినోత్సవ వేడుకలు, 20వ తేదీన విజేతలకు బహుమతుల ప్రదానం ముగింపు కార్యక్రమం జరుగుతుందన్నారు. 50వ గ్రంథాలయ వారోత్సవాలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు గ్రంథాలయం శాఖ ఏర్పాట్లు చేస్తుందని రమేష్ బాబు తెలిపారు. అద్దంకి గ్రంథాలయంలో చిన్నారుల నుంచి పెద్దవాళ్ళ వరకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని, వాటితో పాటు న్యూస్ పేపర్లు, వారపత్రికలు, మాసపత్రికలు అద్దంకి గ్రంథాలయంలో ఉన్నాయని పుస్తక ప్రియులు ఈ విషయాన్ని గమనించి వినియోగించుకోవాలని రమేష్ బాబు తెలిపారు. 50వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు అంటే నవంబర్ 14 నుండి నవంబర్ 20 వరకు గోల్డెన్ జూబ్లీ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల పేరుతో నిర్వహించడం జరుగుతుంది మన అద్దంకి శాఖ గ్రంథాలయం. కనుక విద్యార్థిని విద్యార్థులు మొత్తం ఈ యొక్క మేము జరిపే పోటీల్లో అంటే వ్యాసరచన పోటీ, డిబేట్ పోటీ మరియు ఆటల పోటీల్లో అందరూ పాల్గొని మా యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం. రేపు 14/11/2017 ప్రారంభోత్సవం, 20/11/2017 ముగింపు కార్యక్రమాలు జరుగుతాయి. ఈ మధ్యలో వివిధ రకాలైన పోటీ కార్యక్రమాలు పిల్లలకి, విద్యార్థిని విద్యార్థులకు, మన అద్దంకి గ్రామంలో ఉన్న స్కూలు విద్యార్థులకి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. వారం ఇప్పుడు ఈ వారం రోజులు కంటిన్యూగా పనిచేస్తుంది. అన్ని రకాల సామాజిక పుస్తకాలు, కాంపిటేటివ్ పుస్తకాలు, ఇతర అన్ని వర్గాల వాళ్ళకి పనికొచ్చే అన్ని రకాల పుస్తకాలు మా దగ్గర లభిస్తాయి. దినపత్రికలు, వారపత్రికలు, పక్షపత్రికలు, మాసపత్రికలు మొదలైనవి మొత్తం ప్రజలు వినియోగించుకొని విజ్ఞానవంతులు కావాలని మా యొక్క అభిలాష. ప్రమాదవశాత్తు ఇంట్లో గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు వచ్చినప్పుడు భయపడకుండా అప్రమత్తమై మంటలను అదుపు చేయాలని, లేకపోతే వెంటనే అగ్నిమాపక శాఖ వారికి సమాచారం ఇవ్వాలని అగ్నిమాపక శాఖ అధికారి శేషగిరిరావు అన్నారు. అద్దంకి పట్టణంలోని రామ్ నగర్లో ఉన్న వెల్ అండ్ బెనెట్ స్కూల్లో సోమవారం అగ్నిమాపక శాఖ వారు ప్రమాదాల నివారణపై విద్యార్థులకు డెమో క్లాసులు నిర్వహించారు. ప్రమాదవశాత్తు ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు చెలరేగితే మంటలు ఏ విధంగా అదుపు చేయాలో అగ్నిమాపక సిబ్బంది రవికుమార్ డెమో చేసి చూపించారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా డెమో క్లాస్ను ఆసక్తిగా తెరకించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది రవికుమార్ మాట్లాడుతూ, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ఆదేశాల మేరకు నెలలో 6 ప్రాంతాలలో అగ్ని ప్రమాదాల నివారణపై డెమో క్లాసులు నిర్వహించమని చెప్పగా, సినిమా థియేటర్స్, పాఠశాలలు, అపార్ట్మెంట్స్, ఫ్యాక్టరీలలో మొదలైన ప్రాంతాలలో డెమో క్లాసులు నిర్వహిస్తున్నారన్నారు. అనుకోకుండా గ్యాస్ సిలిండర్ లీక్ అయి మంటలు వస్తే భయపడకుండా మంటలు అదుపు చేయాలని, గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు వచ్చిన వెంటనే సిలిండర్ పేలిపోదని, 20 నిమిషాల సమయం పడుతుందన్నారు. గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు వచ్చిన వెంటనే సిలిండర్ను ఏదో ఒక విధంగా బయటకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేయాలన్నారు. రెగ్యులేటర్ డ్యామేజ్ వచ్చి రెగ్యులేటర్లో నుంచి పైప్ లీక్ అయ్యి వస్తుంది, గ్యాస్ లీక్ అయింది. అప్పుడు మీరు చేయాల్సిన పనులు ఏంటి? డోర్స్ ఓపెన్ చేయాలి. తర్వాత ఇప్పుడు ఎలాంటి స్విచ్ వేయటం కానీ స్విచ్ తీయటం కానీ చేయకూడదు, ఎందుకంటే చిన్న స్పార్క్ వస్తుంది. మీరు గమనించట్లేదు, మనం ఇట్లా స్విచ్ వేయగానే స్పార్క్ ఒకటి వస్తుంది. స్పార్క్ వచ్చినప్పుడు గ్యాస్ లీక్ అయ్యి రూమ్ మొత్తం ఉంది కాబట్టి బ్లాస్ట్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉండిద్ది. కనుక మనం ఎలక్ట్రిక్కి సంబంధించిన ఎలాంటివి వేయటం కానీ ఆపటం కానీ చేయకూడదు. ముందు ఈ పిల్లలు చెప్పినట్టు వెంటిలేషన్ కల్పించాలి. వెంటిలేషన్ కల్పించడం వల్ల గ్యాస్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. గ్యాస్ అంతా బయటకు వెళ్ళిపోయిన తర్వాత మనం అప్పుడు స్విచ్ చేసుకోవటం అయినా ఏదైనా చేయొచ్చు. ఇంకొకటి, అసలు ఆల్రెడీ ఇక్కడ రెగ్యులేటర్లో నుంచి మంట వస్తుంది, మనకు ధైర్యం సరిపోవట్లేదా? మీరు అప్పుడు ఏం చేయాలి? చిన్న గడ కర్ర ఒకటి తీసుకొని కర్రకు గడగట్టి దీనికి ఇట్లా తగిలిచ్చేసి వీలైనంత లాగి అట్లా విశాలమైన ప్రదేశంలో పడేస్తే దాన్ని కాలినంతసే కాలుతుంది, ఆరిపోతుంది. మీరు ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే గ్యాసు మన్నంగానేమో బ్లాస్ట్ అయిపోయింది అనుకుంటారు, కానీ ఒకటమ్మ 20 నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఇది బ్లాస్ట్ అవ్వటానికి 20 నిమిషాలు పట్టింది. 20 నిమిషాల లోపల మనం ఆరిపోవచ్చు దీన్ని. అలా ఏదంటే గోనిపట్ట ద్వారా కూడా ఆరిపోవచ్చు. అది సార్ ఇప్పుడు చూపిస్తాం మీకు. గోనిపట్ట బాగా నీళ్ళలో తడిపి ఇలా ఫైర్ వస్తుంది, దాన్ని చుట్టూ కప్పేసామనుకోండి. కుర్స్పాడ్ గ్రామంలోని గ్రంథాలయ 50వ వార్షికోత్సవ వారోత్సవాలు రేపటి నుంచి జరుగుతాయని గ్రంథాలయ చైర్మన్ సుగుణారావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఏడాది గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
దీనిలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయని, అలాగే విద్యార్థులకు వివిధ పోటీ పరీక్షలు నిర్వహిస్తామని, అందులో గెలిచిన వారికి బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. అదేవిధంగా తొలి పరిచయ పుస్తక వేదికకు కవులు హాజరవుతారని సుగుణారావు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని ఆయన కోరారు. గ్రంథాలయ వారోత్సవాలు పురస్కరించుకొని శాఖ గ్రంథాలయం కోర్సుపాడు పరిధిలో నవంబర్ 14 నుండి 20వ తేదీ వరకు మరి గోల్డెన్ జూబ్లీ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించబడుతున్నవి. 14వ తారీఖు మరి జాతీయ జెండా ఎగరవేయటము, మరి చాచా నెహ్రూ పుట్టిన రోజు సందర్భంగా మరి చిల్డ్రన్స్ డే కూడా నిర్వహిస్తాము. తదుపరి రోజు అంటే 15వ తారీఖు బుక్కు పరిచయం ఉంటుంది. ఆ రోజు అందరూ పాల్గొని గ్రంథాలయంలో ఏమేమి పుస్తకాలు ఉంటాయో అవన్నీ చూసి మరి చదువుకోవటానికి వారికి అవకాశం కల్పిస్తాము. అదే రీతిగా 16వ తారీఖు మరి వ్యాసరచన పోటీలు, క్విజ్ పోటీలు నిర్వహించబడతాయి. మరి 17వ తారీఖు కూడా స్త్రీలకు ప్రత్యేకంగా వ్యాసరచన ఆటల పోటీలు జరుగుతున్నాయి. మరి 19వ తారీఖు 20వ తారీఖు చివరి రోజున మరి ఈ వివిధ రకాల పోటీల్లో గెలుపొందినటువంటి పాఠకులకి మరి విజేతలకి బహుమతులు అందజేయటం జరుగుతుంది. ఈ గ్రంథాలయము 1986 నుండి ఈ రీతిగా గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తూ మరి గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్నాము. ఈ పోటీల్లో ప్రజలందరూ పాల్గొని పాఠకులందరూ పాల్గొని దీన్ని విజయం చేయాల్సిందిగా కోరుచున్నాం. అద్దంకి పట్టణంలోని రోడ్డు విస్తరణ పనులు తిరిగి పునః ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం డ్రైనేజీ నిర్మాణ పనులు చేస్తూ ఉండగా ప్రస్తుతం ఉన్న పాత డ్రైనేజీని జేసీబీ సహాయంతో పగలకొట్టి డ్రైనేజీలో ఉన్న మురుగునీరు అంతా జేసీబీ ద్వారా ఎత్తిపోస్తున్నారు. దీంతో మురుగునీరు అంతా రోడ్డు మీద ఏరులై పారుతుంది. మురుగునీరు రోడ్డు మీద ప్రవహిస్తూ ఉండటంతో పాదాచారులు మరియు వాహనదారులు దుర్వాసన భరించలేకపోతున్నారు. సోమవారం ఎన్ఎస్పీ కార్యాలయం ఎదురుగా ఉన్న డ్రైనేజీని పగలగొట్టి మురుగునీరు అంతా జేసీబీ సహాయంతో వాహనాలు తిరిగే రోడ్డు మీద వేస్తున్నారు. దీంతో దుర్వాసన విపరీతంగా వస్తూ ఉండటంతో అందరూ ముక్కు మూసుకుని వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది. పాత బస్టాండ్ సెంటర్ నుంచి రామ్నగర్ వరకు రోడ్డు మీద మురుగునీరే దర్శనమిస్తూ ఉండటంతో వాహనదారులు, పాదాచారులు రామ్కి సంస్థ అధికారులపై మండిపడుతున్నారు. అద్దంకి పట్టణంలో ఇంత జరుగుతున్న మున్సిపాలిటీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. కోట్స్పాడు మండల కార్యాలయం నందు ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్సెల్ ఖాళీ కుర్చీలకే పరిమితం అవ్వడం పరిపాటిగా మారింది. అధికారులు తమ ఇష్టానుసారంగా గ్రీవెన్సెల్కు డుమ్మా కొట్టడంతో సమస్యపై వచ్చిన ప్రజలకు నిరాశతో వెనుదిరిగి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా సమస్యలపై అనేక పర్యాయాలు మండల కార్యాలయం చుట్టూ తిరిగినా సమాధానం కూడా కరువైందని పలువురు అర్జీదారులు వాపోతున్నారు. పర్యవేక్షణ చేయవలసిన అధికారులు నిమ్మక నేనెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వారు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రీవెన్సెలను సక్రమంగా జరపాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఇప్పుడు రిలయన్స్ ఫౌండేషన్ వారి వాతావరణ సమాచారం. ప్రకాశం జిల్లా రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమగ్ర వాతావరణ సమాచారం. నవంబర్ 13 ఉష్ణోగ్రత అత్యధికంగా 29 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా 24 డిగ్రీల సెల్సియస్ గా ఉండవచ్చును. వర్షపాతం 1 మిల్లీమీటర్ ఉండవచ్చును. ఆకాశం అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నది. నవంబర్ 14 ఉష్ణోగ్రత అత్యధికంగా 26 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా 23 డిగ్రీల సెల్సియస్ గా ఉండవచ్చును. వర్షపాతం 4 మిల్లీమీటర్లు ఉండవచ్చును. ఆకాశం అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నది. అక్వా షాప్సే కాకుండా మరి ల్యాబ్ సర్వీసెస్ కూడా క్వాలిటీ పెంచాలి. మరి ప్రైవేట్ ల్యాబ్స్ ఒక 160 పైబడి ఉన్నాయి. సో వాటిని కూడా గ్రేడ్ చేసి ఆ ల్యాబ్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు అందరికీ కూడా మరి షిఫ్ట్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ళకి యొక్క క్వాలిటీ నాలెడ్జ్ కూడా అప్గ్రేడ్ చేసి అందరితో సమానంగా ఉండాలి. అన్ని ల్యాబ్స్ ఒకే ఫూట్లో లేరు. కొన్ని చాలా అడ్వాన్స్ ల్యాబ్స్ ప్రైవేట్ ఉన్నాయి, కొన్ని చిన్న చిన్న ల్యాబ్స్ ఉన్నాయి. వాటర్ క్వాలిటీ ల్యాబ్స్ వాళ్ళన్నింటినీ అప్గ్రేడ్ చేయడము, గవర్నమెంట్ సిస్టంలో ఉన్నటువంటి ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పీసీఆర్ ల్యాబు, ఫీడ్ అనాలిసిస్ ల్యాబు,
ఎలిషా ల్యాబు అంటే ఉత్పత్తి చేసిన రొయ్యల్లో ఏదైనా అవశేషాలు ఉన్నాయంటే వాటిని కనుగొనేటువంటి ఎలిషా ల్యాబ్కు అన్నిగా తీర్చిదిద్దాలని ప్రభుత్వము మరి ఆ జిల్లాలో ఎక్కడైతే ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నామో అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అతి త్వరగా శిక్షణ ఇచ్చి వారికి ప్లేస్ చేయడము, తర్వాత ఈ ల్యాబ్లో కావాల్సిన ఎక్విప్మెంట్స్ అమలు తీసుకొని రావడము రెండు కూడా మరి సైమిల్టేనియస్గా జరిగేదానికి మరి డిపార్ట్మెంట్ నుంచి ఏర్పాటు చేస్తున్నామండి. వాతావరణ సమాచారమును అగ్రికల్చరల్ మెటీరియాలజీ డివిజన్ నుండి స్వీకరించడం జరిగినది. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800 419 8800 నందు సంప్రదించవచ్చును. నమస్కారం.